సో జనరల్ గా ఎందుకు రీఇన్వెంట్ చేస్తారనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఫస్ట్ పాయింట్ లో. సో ఎందుకు చేస్తారంటే వాళ్ళని వాళ్ళు జీరో చేసుకోలేరు. మేము ఇంత నాలెడ్జ్ ఉంది, నేను ఇంత చదివాను, నేను ఈ ప్రొఫెషన్ లో ఉన్నా, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అని, ఇక్కడ ఇవన్నీ ఏమి వర్కౌట్ కావు. ఇక్కడ జీరో చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు, అప్పుడే సక్సెస్ అవుతారు. ఆ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదు, బికాస్ ద సిస్టమ్ ఇస్ డిఫరెంట్. ఆ సిస్టమ్ కి ఈ సిస్టమ్ కి కంపారిజనే లేదు. సెకండ్ ఏంటి, దే వాంట్ టు ఎర్న్ మోర్ డూ లెస్. వాళ్ళు ఏమనుకుంటారంటే తక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించాలనుకుంటారు, అది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇక్కడ 100% సక్సెస్ కాలేదు. సెకండ్, థర్డ్ వన్ ఏంటి, షార్ట్ కట్స్ కోసం వెతుకుతారు. ఏదైనా అంటే జనరల్ గా మనకు ఒక ప్రాసెస్ ఉంది 10 ways ఆఫ్ ఇన్కమ్ లో, ఒక్కొక్క స్టెప్ రిటైల్ ప్రాఫిట్ నుంచి లాస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఎలైట్ క్లబ్ బోనస్ వరకు ఒక 10 ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ని ఫాలో కాకుండా ఇక్కడ షార్ట్ కట్లు ఎత్తితే వర్కౌట్ కాదు. ఎటువంటి వాడైనా సరే ఆ సిస్టమ్ ని ఫాలో కావాల్సిందే. హీ హాస్ టు స్టార్ట్ ఫ్రమ్ 0 దెన్ రీచ్ టు 10th ఇన్కమ్. ఇది సిస్టమ్. సో ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ డెఫినెట్ గా. ఓకే, దీనికి రైట్ అప్రోచ్ ఏంటి? రైట్ అప్రోచ్ ఏంటంటే బ్లైండ్ గా యు ఫాలో ద సిస్టమ్. 100% సిస్టమ్ ఫాలో కావాలి. సిస్టమ్ అంటే ఫాలో కావాలంటే ఏంటి, మనం చెప్తున్నటువంటి సిస్టమ్ లో ఉన్నటువంటి స్టెప్స్ ఉన్నాయి మన దగ్గర. తర్వాత కంపెనీ ఒక ప్రాసెస్ ని క్రియేట్ చేసి పెట్టింది, దాన్ని మనం 100% ఫాలో అయితేనే మనం సక్సెస్ అవుతాము. ఇక్కడ మీరు ఇక్కడ ఆల్రెడీ బొమ్మ చూస్తే మీకు అర్థం అవుద్ది. ఇది వాళ్ళందరూ ఒకటి ఇటు ఒకటి అటు ఒకళ్ళు ఇంకోలాగా తిరిగి ఆ దాన్ని చేస్తే ముందుకెళ్తుంది. సో అందరూ కలిసి ఒక వేలో ఒక ప్రాసెస్ లో ఒక సిస్టమ్ లో వెళ్తేనే అది ముందుకెళ్తుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే సిస్టమ్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు, సిస్టమ్ ఎవరైతే ఫాలో అవ్వారో వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోతారు. అండ్ 100% డూప్లికేషన్ చేయాలి. డూప్లికేషన్ అంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారో దాన్ని మనం డూప్లికేట్ చేయడమే. ఆ డూప్లికేషన్ ఎప్పుడైతే చేస్తామో మనం సక్సెస్ అయిపోతాం. అంతేగాని కొత్తగా చేద్దాం అనుకుంటే ఫెయిల్యూర్. ఎక్కువ రోజులు ఉండలేదు సిస్టమ్ లో, కానీ అప్పటికి సక్సెస్ అవచ్చాము, కానీ తర్వాత కంటిన్యూషన్ లో వాళ్ళు సిస్టమ్ లో నిలబడలేరు. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం టీమ్ స్పిరిట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడంతా మనం మాట్లాడుతున్నది టీమ్ బిల్డింగ్ గురించి. ఆ టీమ్ బిల్డింగ్ లో టీంను మనం ఎప్పుడైతే ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేమో, ప్రాపర్ గా వాళ్ళతో కోఆర్డినేట్ చేయలేమో, వాళ్ళతో కలిసి మనం పనిచేయలేమో, డెఫినెట్ గా సక్సెస్ కాలేమో, సిస్టమ్ లో ఎక్కువ రోజులు ఉండలేము. దిస్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ కి రైట్ అప్రోచ్. ఓకే, సో సెకండ్ మిస్టేక్ ఏంటి, ఇక్కడ వచ్చేవాళ్ళు అందరూ ఒక స్మాల్ టైమ్ యాటిట్యూడ్ తో వస్తారు. అంటే ఒక కొద్ది రోజులు చేసేసి సంపాదించేసుకుని ఒక వెళ్ళిపోదాం, లేదంటే ఒక హాబీ లాగా తీసుకుందాం, ఒక పార్ట్ టైం జాబ్ ఇనిషియల్ గా మీరు తీసుకోవచ్చు. బట్ లేటర్ మీరు ఎప్పుడైతే మీరు చేస్తూ ఉంటారో, డెవలప్ చేసుకుంటున్న కొద్ది దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్వేస్ ట్రీట్ ద బిజినెస్ లైక్ యాజ్ ఎ హాబీ ఆర్ ఎ పార్ట్ టైం జాబ్. ఏ సో వాళ్ళు ఎప్పుడు కానీ అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు హాబీగా తీసుకుని వచ్చి సక్సెస్ అయిపోదాం అని అనుకునే వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాలేరు. హాబీ అనేది వేరు, హ్యాబిట్ వేరు. ఓకే, సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హాబీ అనేది మామూలుగా మనం ఏదైనా ఒక వ్యవహారం ఏదైనా అనుకుంటాం, హ్యాబిట్ అనేది ఒక అలవాటు. దాన్ని మనం ఇక్కడ ఒక అలవాటుగా మార్చుకుని దాన్ని కన్వర్ట్ చేయాలి. హాబీని ఎప్పుడైతే హ్యాబిట్ గా మార్చుకుంటామో అక్కడ సక్సెస్ అవుతుంది. సో 100% స్మాల్ టైమ్ యాటిట్యూడ్ తో ఉన్న వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాలేరు. ఇక్కడ సిస్టమ్ లో సక్సెస్ అయినా టెస్టిమోనియల్స్ కూడా మనకు లేవు. 100% సిస్టమ్ ఫాలో అయిన వాళ్ళు సక్సెస్ అవుతారు. అండ్ డాబుల్ రాదర్ దాన్ కమిట్. అంటే ఏంటంటే కమిట్ అవ్వకుండా ఏదో చౌచౌగా పని చేసుకుంటూ వెళ్ళిపోదాం అనే ఒక మైండ్ సెట్ తో వస్తే మనం సక్సెస్ కాలేదు. ఇక్కడ కమిటెడ్ గా రావాలి, ఎస్ నేను చేస్తాను, నేను సక్సెస్ అవుతాను, ఇలాంటి మైండ్ సెట్ తో వచ్చిన వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతారు. ఇలాంటి మిస్టేక్స్ చేస్తే వాళ్ళు అలాంటి వాళ్ళే చేస్తారు. సో దీనికి ఏంటి రైట్ అప్రోచ్ అంటే బి బిజినెస్ మైండెడ్. అండ్ దిస్ ఇస్ ఎ హ్యూజ్ బిజినెస్. వెస్టేజ్ అనేది ఎంత పెద్ద బిజినెస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. మెయిన్ ఎంత పెద్ద బిజినెస్ అంటే ఏషియాలో బిగ్గెస్ట్ అర్నర్ వెస్టేజ్ లోనే ఉన్నారు. 1 crore 80 lakhs ఆర్న్ చేసినటువంటి ఒక పర్సన్ వెస్టేజ్ నుంచే ఉన్నాడు. అంటే ఎంత డెప్త్ బిజినెస్. ఇవాళ నేను మధ్యాహ్నం ఒక సెషన్ లో విన్నా, నేను ఆల్మోస్ట్ ఆయన బిజినెస్ ఎంత చేస్తున్నాడు అంటే 100 crore టర్న్ ఓవర్ చేస్తున్నాడు ప్రతి నెల ఆయన టీం నుంచి. అంటే అంత అర్న్ చేస్తున్న వ్యక్తి, అంత డెప్త్ ఉన్న బిజినెస్ ఇది. ఒక పర్సనే 100 crore టర్న్ ఓవర్ చేస్తున్నాడు. అంటే మీరు ఆలోచించండి ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నాం మనం అనేది. సో ఆ బిజినెస్ మైండ్ తో రావాలి. ఇది నాది, నా బిజినెస్, బికాజ్ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ బిజినెస్. ఆ బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతారు. అండ్ రీబిల్డ్ యువర్ డ్రీమ్స్ అండ్ హ్యావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. మీకు ఆ డిటర్మినేషన్ ఉండాలి. మన డ్రీమ్స్ మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి. చేసుకుని స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటే
డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఆ డిటర్మినేషన్ లేకపోతే సక్సెస్ కాలేరు. అండ్ బిలీవ్ ఇన్ ఇమ్మీడియట్ యాక్షన్ అండి. ఏదైనా చెప్పంగానే ఇమ్మీడియట్ గా యాక్షన్ ఉండాలి మన దగ్గర. ఆ యాక్షన్ లేకపోతే రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, లేదంటే నేను వారానికి ఒకసారి ప్లాన్ చెప్తా, వారంలో ఒకరోజు ప్లాన్ చెప్తేనే మనం బిజినెస్ లో సక్సెస్ అయిపోతాం. 30 రోజులు బిజినెస్ ప్లాన్ చెప్పిన వాళ్ళు సక్సెస్ కావడానికి చాలా కష్టపడుతుంది ఇనిషియల్ స్టేజ్. ఎందుకంటే ఇనిషియల్ గా వాళ్ళ మైండ్ సెట్ లోకి వెళ్ళడానికి, వేరే వాళ్ళకి ప్రాస్పెక్ట్ లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అలాంటిది నాకు కుదిరినప్పుడు చేసుకుంటాను, ఇలా కాకుండా ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి ఇక్కడ సక్సెస్ కావాలంటే. అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ చాలా చాలా మంది చేసే తప్పు పని ఏంటంటే ఇక్కడే ఆగిపోతారు, ఫిట్ అయిపోతారు. సో డోంట్, నెవర్ గివ్ అప్. ఎప్పుడు అసలు ఛాన్స్ ఇవ్వకండి. ఒకవేళ మీకు అవ్వట్లేదా, కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వండి, నష్టం లేదు. బట్ అది అది టెంపరీ బ్రేక్ లాగా మనం ట్రీట్ చేసుకొని ఫర్దర్ గా మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ బిజినెస్ డెవలప్ చేసుకున్నాడు అంతేగాని ఫిట్ అయిపోతారు చాలా మంది. ఫోన్లు ఎత్తారు, లేదంటే ఎవరితో మాట్లాడరు. చాలా మంది చాలా రకాలుగా మనకి చాలా మందిని చూస్తుంటాం. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ప్రాసెస్. సో నెవర్ గివ్ అప్ అండి. అటువంటి ఛాన్స్ అక్కర్లేదు. సిస్టమ్ లో మీరు నిలబడితే ఆటోమేటిక్ ఏదో రోజు సక్సెస్ అవుతారు, గ్యారంటీ. అటువంటి మైండ్ సెట్ ని మీరు డెవలప్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ మిస్టేక్, సెకండ్ రైట్ అప్రోచ్ ఇది. ఓకే, దీంట్లో మెయిన్ ఏం చెప్తున్నాం అండి, టు మేక్ యువర్ బిజినెస్ బిగ్ యు హావ్ టు థింక్ బిగ్. ఇప్పుడు 2004లో బాలీ గారు వెస్టేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఆ రోజు ఊహించుకున్నారు, నా బిజినెస్ ఇలా స్టార్ట్ అవుతుంది, నా అవార్డ్ ఫంక్షన్ ఇలా చేయాలి, నా కార్నివాల్ అంటే కార్లలో ఉన్న వాళ్ళందరి కార్నివాల్ ఇలా చేయాలి, ఒక క్రూజ్ లో నా టీమ్ ఇంత ట్రిప్ చేయాలి, ఇలాంటి ఇమాజినేషన్ ఆ రోజు థింక్ ఆయన బిగ్ గా థింక్ చేశారు. కాబట్టి ఇవాళ ఇటువంటి బిజినెస్ ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు. 2004లో స్టార్ట్ చేసినప్పుడు 2020 అంటే ఆల్మోస్ట్ అలాంటి విజన్ పెట్టుకుని ఆయన వచ్చారు. అంత బీభత్సంగా చేయాలి నేను నా ఈవెంట్స్ ఏదైనా సరే, నా టీం అలాంటి ఫారిన్ విజిట్స్ చేయాలి, అలాంటి కంట్రీస్ కి వాళ్ళు వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, ఇలాంటి ఒక విజన్ పెట్టుకుని ఒక గోల్ బిగ్ గా ఆలోచించి దాన్ని ఆయన స్టార్ట్ చేశారు. అందుకే ఇక్కడ మనం కూడా అలాగే ఆలోచించాలి. మనం ఇక్కడ ఆలోచిస్తే పోయేది ఏముందండి, ఇక్కడ మనం ఖర్చు పెట్టట్లేదు కదా, మనం డబ్బులు పెట్టట్లేదు. అట్లీస్ట్ మనం ఆ థింక్ ఆలోచన బిగ్ ఎంత పెద్దగా ఉంటుందో మనం ఆటోమేటిక్ గా మన బిజినెస్ ని, మన బిజినెస్ సక్సెస్ కూడా అంత బిగ్ గా ఉంటుంది. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. కింద చెప్తున్నట్టు ఎగ్జాంపుల్ ఏంటంటే ఐబిఎం ఫౌండర్ ఐబిఎం స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పాడు, ఆయన ఆ రోజు ఊహించాడంట, సో కొత్త కంపెనీ అవుతుంది నాది ఇది, అందరు నవ్వుకొని ఉంటారు నిజంగా అని చెప్పినప్పుడు. బట్ ఇవాళ ఐబిఎం అంటే మీరు చూడొచ్చు ఫార్చ్యూన్ ఎలా ఉందో, ఒక టాప్ ఫార్చ్యూన్స్ ఎంత ఎంత ఏ కంపెనీ ఏ రేంజ్ లో ఉంది అనేది ఐబిఎం అనేది. ఓకే, సో దిస్ ఇస్ ద, మనం నమ్మాలి, నమ్మితేనే కదండి సక్సెస్ అవుతాం. సెల్ఫ్ బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో థర్డ్ మిస్టేక్ ఏంటి, థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. యూ థింక్ పీపుల్ విల్ జాయిన్ యువర్ బిజినెస్ బేస్డ్ అపాన్ హౌ సక్సెస్ఫుల్ యువర్. సపోజ్ నేను ఉన్నానండి, నేను ఒక పెద్ద ఎంప్లాయీని, లేదా నాకు పెద్ద బిజినెస్ ఉంది, నాకు పెద్ద నెట్వర్క్ ఉంది, సో దాన్ని బేస్ చేసుకుని వచ్చి జాయిన్ చేసి బిజినెస్ చేసేస్తారా? అలాంటి మైండ్ సెట్ ఉంటే సక్సెస్ కాలేదు. సో మెయిన్ ఇలాంటి వాళ్ళు అందుకే ఫెయిల్యూర్ అవుతారు. ఎందుకు, యు థింక్ పీపుల్ విల్ జాయిన్ యువర్ బిజినెస్ బేస్డ్ ఆన్ హౌ సక్సెస్ఫుల్ యువర్. నేను ఎంత సక్సెస్ పర్సన్ అని చెప్పి నీ వెనకాల వచ్చి జాయిన్ అయిపోతారా? నో వే, అలాంటి జరగదు. అది ఒక పెద్ద అది ఆ ప్రాబ్లమ్ గా వాళ్ళు ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఇన్ ద బిగినింగ్ యూ థింక్ యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ టు కన్విన్స్ పీపుల్. ఇనిషియల్ గా ఏమనుకుంటారు, చాలా మంది రిజెక్ట్ చేస్తారు. మీరు ఒక 100 మందికి చెప్తే 100 మంది రిజెక్ట్ చేస్తారు. అప్పుడు మీ మైండ్ సెట్ లో ఏముంటది, ఓహో నేను ఈ బిజినెస్ కి కన్విన్స్ చేయడానికి నేను ఈ బిజినెస్ లో మ్యాచ్ అవ్వనేమో, అంతే కదా. చాలా మంది ఈ మైండ్ సెట్ తో కూడా ఉండి క్విట్ అయిపోతారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇనిషియల్ గా మీరు కన్విన్స్ చేయలేరు పీపుల్ని. సో యు ఆర్ నాట్ గుడ్, వాళ్ళు అనుకుంటారు యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ టు కన్విన్స్ పీపుల్, అందుకే నాకు ఈ బిజినెస్ మ్యాచ్ అవ్వదేమో, సో నేను చేయలేనేమో అని చెప్పి క్విట్ అయిపోతాను. దట్ ఈస్ రాంగ్. ఇది మిస్టేక్, థర్డ్ మిస్టేక్ ఇది. దీనికి రైట్ అప్రోచ్ ఏం చెప్తున్నారంటే, బీ కాన్ఫిడెంట్ అండి, మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి. అండ్ ఎవ్రీ వన్ క్రియేట్ వండర్స్ విత్ ద రైట్ యాటిట్యూడ్. సో మీకు ఎప్పుడైతే రైట్ యాటిట్యూడ్ ఉందో మీరు డెఫినెట్ గా వండర్స్ క్రియేట్ చేస్తారు. దానికి మీకు ఏం కావాలి, మీకు ఆ కాన్ఫిడెంట్ కావాలి. మీరు ఆ కాన్ఫిడెంట్ గా ఉంటేనే మీకు అది బిల్డ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్తున్నాము, మీరు ఇలాంటి సందర్భాల్లో మీరు ఒక్కొక్కసారి డిమోటివేట్ అయినప్పుడు జస్ట్ ట్రాక్ యువర్ అప్లయన్స్ అండి. మీ అప్లయన్స్ ని మీరు, అండ్ మీ అప్లయన్ అంటే మీరు, మీ అప్లయన్ ఒకవేళ సక్సెస్ఫుల్ పర్సన్ లేడు, నెక్స్ట్ ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నాడో అతను మీ లెవెల్స్ కి ఎక్కడన్నా ఉండనియండి. ఓకే, మీ మెంటర్ గా అతన్ని తీసుకోండి, అతనితో మాట్లాడండి, చెప్పండి సార్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, సో నన్ను ఏం చేయమంటారు, ఏ విధంగా నేను వాళ్ళతో మాట్లాడమంటారు, ఏ విధంగా మాట్లాడితే వాళ్ళని నేను కన్విన్స్ చేయగలుగుతాను. ఇలాంటివి మీరు వాళ్ళతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేయడం వల్ల మీకు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ మీకు షేర్ చేస్తారు. అప్పుడు మీరు ఇంకా ఈజీగా ఇవి హ్యాండిల్ చేయగలుగుతారు.
అండ్ యూజ్ హిమ్ హర్ యాజ్ ఎ ల్యూర్ ఫర్ న్యూ ప్రాస్పెక్ట్స్. అంటే మీరు ఎవరైనా కొత్త వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు మీరు వాడుకోండి. ఓకే, సో మీరు ఒకవేళ మీరు వన్ టు వన్ చేస్తున్నారు, సడన్ గా మీరు కొద్దిగా చెప్పగలిగారు, ఒక ఫోన్ చేయండి, ఒక వీడియో కాల్ చేయండి, అవకాశం ఉంటే మాట్లాడించండి. మాట్లాడడం వల్ల కూడా అతను కన్విన్స్ అవ్వచ్చు, ఈ టీమ్ లో జాయిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా చేయడం వల్ల ఈ మిస్టేక్ ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ దీనికి రైట్ అప్రోచ్ కూడా ఏం చెప్తున్నాం, ఫెలో అప్లయన్స్ ఎవ్రీ వర్డ్ యాజ్ ఆఫ్ అడ్వైస్. ఆ యొక్క అప్లయన్ యొక్క ప్రతి వర్డ్ ని మీరు అడ్వైజ్ గా తీసుకోండి, ఒక సలహా స్వీకరించండి, స్వీకరించి ముందుకెళ్ళండి. నెక్స్ట్ అండ్ అప్లయన్ మీరు మాట్లాడండి, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు ఒకసారి కాల్ చేయండి, సొల్యూషన్ అడగండి ఆయన, సరే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా చేస్తే మనకి ఇది వర్కౌట్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ గెట్ అప్లయన్స్ అసిస్టెన్స్ టు కండక్ట్ 2-1 వెన్ యూ హ్యావ్ లో కాన్ఫిడెన్స్ ఇన్ క్లోజింగ్. సపోజ్ మీరు ఫిజికల్ మీటింగ్ చేస్తున్నారు, సో మీకు లో అంటే మీకు కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది, మీరు వెళ్ళి కన్విన్స్ చేయలేనేమో అనే కాన్ఫిడెన్స్ ఉంది, మీరు అలాంటప్పుడు మీ అప్లయన్ హెల్ప్ తీసుకోండి, ఆయనను కూడా తీసుకెళ్ళండి. మీరు ఇద్దరు అవుతారు, అతను ఒక్కడవుతాడు. దాని ద్వారా మీరు చెప్పగలిగింది ఇనిషియల్ గా మీరు చెప్తారు, అతను యాజ్ ఏ అప్లైనర్ గా తనకున్న ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేయడం వల్ల అతను ఆటోమేటిక్ గా ఇంకా బెటర్ గా అతన్ని కన్విన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీని ద్వారా మీకు ప్రాస్పెక్ట్ మీ దగ్గర జాయిన్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ద రైట్ అప్రోచ్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్తున్నాం అండి, సో ఎ మెంటర్ హూ ఇస్ ఎ ట్రూ లీడర్ విల్ ఎవెన్చువల్లీ హెల్ప్ యూ అవుట్ బికాస్ హీ నోస్ దట్ వెస్టేజ్ హ్యాస్ ఎ రోల్ ఆఫ్ ఎల్ఓబి. ఓకే, ఇక్కడ ఏమవుతుందండి, ఎల్ఓబి అనేది రోల్ అప్ అవుతుంది కదా, సో ఆ రోల్ ఆఫ్ ఎల్ఓబి అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు అతను మీకు హెల్ప్ చేస్తాడు. ఓకే, సో 100% మీకు అతను హెల్ప్ చేసి మీ యొక్క బిజినెస్ ని డెవలప్ అవ్వడానికి చాలా ఎక్కువ మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి, మిస్టేక్ నెంబర్ 4, ఇది చాలా మందిని నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. నేను ఈ 8 నెలల్లో ఈ 8 నెలల ఎక్స్పీరియన్సెస్ లో నేను ఉన్నటువంటి చాలా సిచ్యువేషన్స్ లో ఈ మిస్టేక్ ని ఎక్కువ శాతం తీసుకుంటారు. ఏంటి అంటే టేకింగ్ రిజెక్షన్ పర్సనల్. ఎవరైనా నో చెప్పంగానే పర్సనల్ గా తీసేసుకుంటారు. ఓకే, సో టూ సెన్సిటివ్ అండి, బీయింగ్ టూ సెన్సిటివ్ ఇక్కడ వర్కౌట్ కాదు, అంత సెన్సిటివ్ ఇక్కడ స్టేజ్ లో ఈ యొక్క మనం చేసే బిజినెస్ లో వర్కౌట్ అవ్వదు. అండ్ ఆల్వేస్ బ్లేమ్ దెమ్సెల్వ్స్, వాళ్ళని వాళ్ళు నిందించుకుంటారు. ఆర్ ది అపర్చునిటీ వెన్ పీపుల్ సే నో, అంటే ఒకవేళ ఈ యొక్క బిజినెస్ అపర్చునిటీనో లేదా సెల్ఫ్ గా వాళ్ళని వాళ్ళనే ఎవరైతే నో చెప్తారో బ్లేమ్ చేసుకుంటారు, ఇది నేను చేయలేను, నా వల్ల కాదు, నేను అంత క్యాపబుల్ కాదు, సో నేను ఇంత ప్రాపర్ గా కన్విన్స్ చేయలేను పీపుల్ని, ఇలాంటి మైండ్ సెట్ తో ఉంటారు. దిస్ ఇస్ ద బిగ్ మిస్టేక్ అండి. ఈ మిస్టేక్ ని నేను ఎక్కువ శాతం ఎక్కువ మంది దగ్గర మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి, సో వాట్ ఈస్ ద రైట్ అప్రోచ్ అండి, బీ కరేజియస్ ఇనఫ్ టు ఫేస్ రిజెక్షన్ అండి. ధైర్యంగా ఉండండి, రిజెక్షన్ అయితే ఏమవుతుంది, ఇక్కడే మనమే ఆ రిజెక్ట్ చేసినంత మాత్రం మన బిజినెస్ ఆగిపోతుందా, ఆడు కాదు ఇంకోడు, అంతే కదా. రిజెక్షన్స్ అరైజ్ బికాస్ ద టైమింగ్ ఈజ్ నాట్ రైట్. సపోజ్ మీరు వచ్చి నాకు ప్లాన్ చెప్పారు, నేను చెప్పినప్పుడు మీకు నో చెప్పాను, అంటే దాని ఉద్దేశం ఏంటి, అంటే మేము నేను రిజెక్ట్ చేసి వదిలేసినట్టేనా? మేబీ అతని సందర్భం, సపోజ్ నా సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు తెలియదుగా, నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నానో మీకు తెలియదు కదా, సో దాని సందర్భంగా మీకు నో చెప్పిండొచ్చు కదా. సో ఈ విధంగా మనం ఆలోచించాలి, రిజెక్షన్స్ అరైజ్ బికాస్ ద టైమింగ్ ఈజ్ నాట్ రైట్. వాళ్ళు ఎందుకు నో చెప్తున్నారు అంటే ఆ టైమింగ్ కరెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, దాని ద్వారా వాళ్ళకున్న ఆ మైండ్ సెట్ లో వాడుకున్నటువంటి సిచ్యువేషన్ లో వాడుకున్న ప్రాబ్లం వల్ల నో చెప్పిండొచ్చు. దీన్ని మనం తెలుసుకోవాలి. సో దానికి థియరీ ఏం చెప్తున్నారండి, 3SW1N థియరీ అంటారు దీన్ని, 3SW1N థియరీ. అంటే సమ్ విల్, అంటే కొంతమంది వినొచ్చు, సమ్ వోంట్, కొంతమంది వినకపోవచ్చు, సో వాట్, అయితే ఏంటి, దెన్ గో ఫర్ నెక్స్ట్. అంతేగాని అక్కడితో ఆగిపోవడం ఎందుకు, మీరు అక్కడితో ఆగిపోయినంత మాత్రాన్ని మీకు అది అయిపోద్దా, అయిపోదు కదా. సో మన బిజినెస్ లో గొప్పతనం ఏంటంటే 95% వాళ్ళు రిజెక్ట్ చేస్తారని మనం చెప్తున్నాం, ఓన్లీ 5% కదా మన దగ్గరకు వస్తారు. సో మీరు ఇప్పుడు మెయిన్ ఆ రిజెక్షన్ చేస్తారని మనం మెంటల్ గా ఫస్ట్ ప్రిపేర్ అవుతున్నాం, ఎందుకంటే ఈ మార్కెట్ లో 95% పీపుల్ మనల్ని రిజెక్ట్ చేస్తారు, అది ఎవరైనా సరే, బికాస్ అది మార్కెట్ లో ఉన్నటువంటి సిస్టమ్ అది. అంతేగాని దీన్నే పట్టుకొని దానివల్ల నేను ఇక్కడ ఆగిపోతాను, నాకు ఇది మ్యాచ్ అవుతా అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ సిస్టమ్ ను మీరు ఫాలో అవ్వండి. అందుకే ఈ కింద నేను చెప్తున్నటువంటి థియరీ ఏది ఉంది, 3SW1N థియరీ, సమ్ విల్, సమ్ వోంట్, సో వాట్, నెక్స్ట్, నెక్స్ట్ వెళ్ళిపోదాం.
మనకు కావాల్సింది మంచిగా ఆరుగురు కావాలి, మంచి లీడర్స్. సో ఆరుగురి కోసం మనం ప్రయత్నం చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద రైట్ అప్రోచ్ ఫర్ రిజెక్షన్. ఓకే, ఇంకోటి ఏం చెప్తున్నామండి, సెకండ్ పాయింట్, ఇన్సిస్ట్ ఆన్ డూయింగ్. చేస్తూ ఉండండి ఆటోమేటిక్గా, మీరు ద నెంబర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. ఆటోమేటిక్గా ఆ నెంబర్స్ లో నుంచే మనకు వచ్చేస్తుంది. సో నథింగ్ ఇంపార్టెంట్ మోర్ దాన్ టైమింగ్ అండి. సో ఆటోమేటిక్గా టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు అన్ని వర్కౌట్ అవుతుంది. కాబట్టి నథింగ్ ఇంపార్టెంట్ మోర్ దాన్ టైం. టైమింగ్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు, ఇది మీరు తెలుసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ మిస్టేక్ ఏంటండి. సో ఫిఫ్త్ మిస్టేక్ ఏం చెప్తున్నాం మనం, నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్ సేల్స్. యాక్చువల్గా మన దగ్గర రిటైల్ సేల్స్ లేదండి. నేను లాస్ట్ టైం కూడా ప్రతిసారి చెప్తూ ఉన్నా, బికాస్ వెస్టేజ్ ఈజ్ నాట్ ఫర్ సేల్స్. బట్ ఇక్కడ మీరు అడగవచ్చు, సేల్స్ అంటే ఏంటి అని. సేల్స్ అంటే ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ మనము కొంతమంది ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ కొంత ఉంటాయి. ఎందుకంటే డబ్బులు రావు కదా, ఇమీడియట్గా డబ్బులు రావు కదా, 1 or 2 months పడుతుంది. ఇనిషియల్ 200-300 వస్తాయి. సో అలాంటప్పుడు సపోజ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ప్లాన్ చెప్పాలనుకున్నారు, మీకు ఏదైనా కావాల్సి వస్తుంది, జర్నీ చేయడానికి పెట్రోల్ ఖర్చులు కావచ్చు, లేదంటే టికెట్ ఖర్చులు కావచ్చు, ఇలాంటి వాటికి మీరు ఏం చేస్తారు, సేల్స్ చేయడం అంటే మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని మీరు డిపిలో కొని మార్కెట్ ఇస్తారు. ఆ వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్తో మీరు ఇంకో చోటుకి వెళ్ళి ఒక ప్రాస్పెక్ట్ మీరు ప్లాన్ చెప్పొచ్చు, లేదంటే మీ పెట్రోల్ బండి వేసుకుని వెళ్తే పెట్రోల్ ఖర్చు రావచ్చు. ఇలాంటివి మీరు ఫోకస్ చేయడం వల్ల మీకు ఇమీడియట్ ఇన్కమ్ కొంచెం దొరుకుతుంది. దాని ద్వారా మీరు సస్టైన్ అవుతారు కదా కొద్ది రోజులు సిస్టమ్లో. సస్టైన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ సేల్స్ నుంచి వచ్చిన వాళ్ళు రేపొద్దున మీకు లాయల్ కస్టమర్గా కొంతమంది ఉంటారు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్గా కన్వర్ట్ అవుతారు. కాబట్టి దీన్ని మీరు ఫోకస్ చేయండి. ఇఫ్ యూ డోంట్ సెల్ దే వోంట్ ఎయిదర్. అంతే కదండి, మనం కొన్ని ప్రోడక్ట్స్ సేల్ చేస్తే, సేల్ చేయడం అంటే ఏంటి, చుట్టుపక్కల వాళ్ళకి మనం అలవాటు చేస్తే ఆటోమేటిక్గా అక్కడ నుంచి మనకు సెల్ఫ్గా పీవీస్ వస్తాయి, మనకు బిజినెస్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం రొటేషన్ అవుతుంది మనకు డబ్బులు. సో దాని ద్వారా మనకి ఇమీడియట్గా కొద్ది ఇన్కమ్ కూడా కనపడుతుంది. సో దీనికి ఏం చెప్తున్నారంటే, రైట్ అప్రోచ్ ఇన్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ మేక్ ఎఫర్ట్స్ పర్సనలీ టు బిల్డ్ రిటైల్ సేల్స్. ఇనిషియల్గా ఏంటంటే కొంతమంది మీరు ఇమీడియట్గా కొంతమంది రాకపోవచ్చు, అలాంటప్పుడు మీరు ఈ ప్రోడక్ట్స్ని అలవాటు చేయండి, వాళ్ళకి ఇవ్వడం ద్వారా, సేల్ చేయడం ద్వారా. వాళ్ళ దగ్గర ఒక 10 మందికి మీరు ఇచ్చారనుకోండి, దాంట్లోంచి ఒక 2 మంచి డిస్ట్రిబ్యూటర్ రావచ్చు మీకు, దాని ద్వారా మీ బిజినెస్ బిల్డ్ అవ్వచ్చు. సో ఇది సేల్స్ గురించి మాట్లాడే పాయింట్ ఇది. సో ఈ విధంగా మనం సేల్స్ చేస్తాం. అంతే తప్ప మనం ప్రాపర్గా తలుపులు కొట్టి సేల్స్ చేసే బిజినెస్ కాదు ఇది, వెస్టేజ్ అనేది. సో ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇమీడియట్ ఇన్కమ్ మీకు జనరేట్ చేయడానికి ఇనిషియల్గా మీకు డబ్బులు రావు కాబట్టి ఆ డిపి నుంచి మీరు తీసుకొని ఎంఆర్పి మీద మీకు అమ్మడం వల్ల మీకు కొంత అమౌంట్ కలిసి వచ్చి మీ యొక్క ఎక్స్పెన్సెస్కి కలిసి వస్తుంది. అది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఓకే, దీంట్లో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, యాజ్ యూ గ్రో మోర్ సక్సెస్ఫుల్ యూ మే చూస్ టు డెలిగేట్ మోర్ ఆఫ్ ద సెల్లింగ్ టు న్యూ డౌన్ లైన్స్. అంతే కదండి, మీరు ఎప్పుడైతే ఇది చేసుకుంటూ వెళ్తే మీ టీం బిల్డ్ అయిన కొద్దీ మీరు ప్రాపర్గా వేరే వాళ్ళకి ఇవ్వడానికి చేయడానికి మీకు అంత టైం దొరకదు. సో మీరు అప్పుడు ఏం చేస్తారు, మీ డౌన్ లైన్స్ నేర్పిస్తారు. సో ఇలా చేసుకుంటే మీకు ఇమీడియట్గా కొద్ది ఇన్కమ్ కనబడుతుంది, తర్వాత మీరు సస్టైన్ అయ్యి సిస్టంలో మీరు గొప్పగా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి మీరు చెప్తారు. దాని ద్వారా వాళ్ళకి ఒక హోప్ ఏర్పడుతుంది. సో ఇక్కడ బికాజ్ నౌ యూ కెన్ ఎర్న్ మోర్ ఓవర్ రైడింగ్ కమిషన్ వస్తుంది, స్పెండ్ మోర్ టైమ్ ఆన్ నెట్వర్క్ గ్రోత్. దీని ద్వారా మీకు గ్రోత్ డెఫినెట్గా పెరుగుతుంది, నెట్వర్క్ గ్రోత్ అనేది. ఓకే, సో దిస్ ఈస్ ద రైట్ అప్రోచ్ ఫర్ ఫిఫ్త్ మిస్టేక్. సో సిక్స్త్ మిస్టేక్ ఏం చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ సార్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. లిజనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్స్. మనము జాయిన్ అవుతాం, జాయిన్ అయిన తర్వాత నాకు ఒక డ్రీమ్ ఉంటుంది, నా డ్రీమ్ను నేను ఏం చేస్తాను, తయారు చేసుకుంటా. సో నెక్స్ట్ ఇయర్ నేను 1 lakh సంపాదించాలి అనే ఒక మైండ్ సెట్తో నేను ఫిక్స్ అయిపోతా. ఫిక్స్ అయిపోయి పక్కన వాళ్ళకి వెళ్ళి ఏదో పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ, సో నేను ఇవాళ ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ విన్నాను, విన్న తర్వాత నేను ఇలా గోల్ పెట్టుకున్నాను అనగానే వాడు ఒక నవ్వుతాడు, నవ్వి అడేం చెప్తాడు, నీ వల్ల ఏమవుతుందా, ఇది ఓల్డ్ కంపెనీలు ఉన్నాయి, ఇట్లాంటి వర్కౌట్ కాదు, కాబట్టి నీ వల్ల కాదు, ఇలాంటి చేయొద్దు, ఇది నీకు మంచిది కాదు, సో జాగ్రత్త, ఉచిత దళాలు అంటారు వీటిని. సో ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండేది, బివేర్ ఆఫ్ డ్రీమ్ స్టీలర్స్. సో వాళ్ళు మీ యొక్క డ్రీమ్స్ ని నాశనం చేసేస్తారు. దాంట్లో ఎలాంటి వాళ్ళు ఉంటారండి, అబ్జెక్షన్స్ ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి, మీ లవ్డ్ వన్స్, మీకు బాగా ప్రేమించే వ్యక్తులు, క్లోజ్ రిలేటివ్స్, దగ్గర బంధువులు, మీ గొప్ప మీ దోస్తులు, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క డ్రీమ్స్ని వాళ్ళు నాశనం చేసేస్తారు, క్లోజ్ చేసేస్తారు. సో మనం దీన్ని ఐడెంటిఫై చేయాలి కంపల్సరీగా, జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ దగ్గర నుంచి. సో వీళ్ళని దగ్గర నుంచి మనం ఏం చేయాలి, రైట్ అప్రోచ్.
సో షట్ యువర్ ఇయర్స్ టు ద డ్రీమ్ స్టీలర్స్. ఒకవేళ వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, చెవులు మూసుకోండి, మీకు ఏం వినపడట్లేదు. మధ్యాహ్నం అని చెప్పి రేలన్ శ్రీనివాస్ గారు ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో చేరే వాళ్ళకి ఒక వర్డ్ చెప్పారు, ఐటీస్ అని ఏదో ఒకటి వర్డ్ చెప్పారు. అది ఏంటంటే అంటే ఇక్కడ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళకి ఆ నో అనేది వినపడదంట. వాళ్ళు ఎంత నో చెప్పినా వీళ్ళకేం వినపడదంట నో అనేది. అటువంటి వ్యాధి ఒకటి ఉంటుందంట. సో అలాంటి వ్యాధిని మనం డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ దాన్ని మనం డెవలప్ చేసుకొని ఎవరైనా నో అని మనకేం వినపడదు, ఓకే నో ప్రాబ్లం ఇంకోటికి వెళ్ళిపోదాం, దాన్ని మనం తీసుకోక్కర్లేదు. ఓకే, సో అలాంటి వాళ్ళు ఏదైనా చెప్పినా, ఇలాంటి డ్రీమ్ స్టీలర్స్ ఎవరైనా చెప్పినా ఇది అవ్వదు అది అవ్వదా ఏం పని చేయట్లేదు చెవులు అని చెప్పి వదిలేయటం. సో యూ షుడ్ నెవర్ ఎంగేజ్ ఇన్ ఎ డిస్కషన్ విత్ అదర్ పీపుల్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటిల్ యు ఆర్ ఫుల్లీ ట్రైన్డ్ కాన్ఫిడెంట్ అండ్ రెడీ. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరితోనో వాళ్ళు మాట్లాడుతున్నారు, కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, బిజినెస్ వేస్ట్ ఏం చేయలేదు ఇది అంత ఫేక్ అది అని మనకు జనరల్ గా మనం ఉన్నాం కాబట్టి సిస్టమ్ మనకు కోపం రావచ్చు. సో అలాంటి వాళ్ళతో పొరపాటున కూడా మీరు ఆర్గ్యుమెంట్ డిస్కషన్ కానీ తీయకండి, అన్లెస్ యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. మీరు ఎక్స్పర్ట్ అయితేనే మీరు కాన్ఫిడెంట్ గా వాళ్ళని హ్యాండిల్ చేయగలరు అనుకున్నప్పుడే వాళ్ళతో మీరు డిస్కషన్ మొదలెట్టండి. అంతేగాని పొరపాటున కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు ఆ రివర్స్ లో మాట్లాడడమే అలవాటు కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు ఎక్కువ డిస్కస్ చేయడం వల్ల నాకు తెలుసు అది వేస్ట్, అది అనవసరం. సో వాళ్ళతో ఎంగేజ్ అవ్వకండి ఫస్ట్ డిస్కషన్స్. ఓకే, నీకు అర్థం కాదని డైవర్ట్ చేసేయండి టాపిక్, నెక్స్ట్ డైవర్షన్ అయిపోదు. ఓకే, సో వాళ్ళకి ఇక్కడ ఏం చెప్తున్నావు రైట్ అప్రోచ్, దీనికి గివ్ ద బిజినెస్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఈ బిజినెస్ అనేది ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది 21st century's ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ అని మనం చెప్తున్నాం. సో మనం ఆపగలమా దాన్ని, మనం చేరినంత మాత్రం ఆగిపోతా, ఆగదు. కాబట్టి గివ్ ద బిజినెస్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ ఇట్ సెల్ఫ్. ఆటోమేటిక్ గా సంవత్సరం క్రితం జాయిన్ అవ్వని వాళ్ళు ఇవాళ బాధపడుతున్నారు, అరే సంవత్సరం వేస్ట్ అయిపోయింది అని. ఎందుకు, లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కున్న గ్రోత్ కానీ కంపెనీ ఇచ్చినటువంటి ప్రాఫిట్ బెనిఫిట్స్ కానీ వీటిని వాళ్ళు చూసుకుంటే వాళ్ళు అంటున్నారు, ఈరోజు మేము జాయిన్ అయ్యింటే బాగుంటుంది కదా, మాకు డబ్బులు వచ్చేవి కదా. ఓకే, సో అలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ బిజినెస్ గొప్ప బిజినెస్. మీరు రైట్ సైడ్ బొమ్మ చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక రాకెట్ లాగా దూసుకుపోతుంది అది. మనం మన మన కంపెనీ స్టార్టింగ్ లో 4-5 crores ఉన్న టర్న్ ఓవర్ 2004లో, ఇవాళ 3,300 crores టర్న్ ఓవర్కి వచ్చింది. అంటే ఇంకా రాక్ జెట్ కంటే స్పీడే అది చెప్పాలంటే. యావరేజ్ 70-80% గ్రోత్ వెళ్తుంది ఈ బిజినెస్. అందుకే గివ్ ద బిజినెస్ ఎ ఛాన్స్, వదిలేయండి, ఛాన్స్ ఇవ్వండి దాన్ని. ఆటోమేటిక్ అదే ప్రూవ్ చేస్తుంది, నువ్వు చేరినా ప్రూవ్ చేస్తుంది, నువ్వు చేరకపోయినా ప్రూవ్ చేస్తుంది. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ టైమ్ హ్యాస్ కమ్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ యొక్క టైం ఆల్రెడీ వచ్చేసింది. మీరు నేను చేయగలిగింది ఏం లేదు, ఆటోమేటిక్ అది మనం ఆపక్కర్లేదు, జరిగిపోతూనే ఉంటది. దెర్ ఈస్ నథింగ్ ఎనీ ఆఫ్ అస్ కెన్ డూ ద చేంజ్ కెన్ డూ టు చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ ఆర్ ద ఫ్యూచర్. మనం ఎవరన్నా హిస్టరీని మార్చగలమా, ఫ్యూచర్ను మార్చగలమా, మన చేతులు ఎవరి దగ్గర లేదు. అందుకే ఇక్కడ క్లియర్గా దెర్ ఈస్ నథింగ్ ఎనీ ఆఫ్ అస్ కెన్ డూ టు చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. మనం ఎవరం చేసేంత శక్తి మన దగ్గర లేదు, ఆటోమేటిక్గా అది ప్రూవ్ అవుతుంది. ఓకే, సో దీని గురించి మనం ఈ విధంగా మనం హ్యాండిల్ చేయాలి అప్రోచ్ మిస్టేక్స్ చేస్తే. ఓకే, సెవెంత్ మిస్టేక్, లాస్ట్ మిస్టేక్ ఇది. సో ఈ లాస్ట్ మిస్టేక్ మనం ఏం చెప్తున్నాం అంటే అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. జనరల్గా ఎవరైనా స్పాన్సర్ చేసి జాయిన్ చేస్తే ఆ స్పాన్సర్ని మనం బూతులు తిడుతూ ఉంటాం. ఓకే, సో అది ఏంటి, ఆల్వేస్ థ్రోయింగ్ ఎండ్లెస్ కంప్లైంట్స్ అండ్ ఎమోషనల్ డిమాండ్స్ అట్ యువర్ స్పాన్సర్. వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే, నన్ను జాయిన్ చేస్తాడు సో నా కింద డౌన్ లైన్స్ కూడా ఆయనే వేస్తాడు, నేను ఏం చేయక్కర్లేదు కాబట్టి అంతా ఆయన చూసుకుంటాడు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. లేదంటే అతను పొరపాటు నుంచి మిమ్మల్ని పట్టించుకోలేదు అనుకోండి, అయితే నన్ను ఆ రోజు ఇలా చెప్పాడు జాయిన్ చేసినప్పుడు నాకేం చేయట్లేదు, సారీ యు ఆర్ ఇన్ రాంగ్ ట్రాక్. అలాంటి మైండ్ సెట్ ఉంటే ఇక్కడ వర్కౌట్ కాదు. ఇక్కడ ఇది మన బిజినెస్, సెల్ఫ్ బిజినెస్ అండి, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. మీకు మీరే ఓనర్ అని చెప్తున్నాం, మీకు మీరే బాస్ అని చెప్తున్నాం. సో ఈ బిజినెస్కి నేనే ఓనర్ని,
నేను ఎంత రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతానో అప్పుడే నేను సక్సెస్ అవుతాను. అతను స్పాన్సర్ ఇవ్వడమే గొప్ప అదృష్టం మనకి, ఎందుకంటే ఇలాంటి ప్లాట్ఫామ్ ని మనం పరిచయం చేసినందుకు మనం ఎప్పుడు అతనికి రుణపడి ఉండాలి. ఆ విధంగా నువ్వు గ్రాటిట్యూడ్ ఇవ్వాలి, కానీ అబ్యూజ్ చేయకూడదు ఎప్పుడు కానీ స్పాన్సర్. స్పాన్సర్ హాస్ గివెన్ యూ ఏ గోల్డెన్ ఛాన్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో అటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు ఆయనకి రోజు దండం పెట్టుకోవాలి, ఫోటో పెట్టుకుని. అటువంటి ఇవ్వకుండా అనవసరంగా వాళ్ళని ఎమోషనల్ గా డిమాండ్స్ వాళ్ళని చెప్పడం, మాట్లాడటం, ప్రతిదీ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్, అంటే ప్రతిదీ గ్రాంటెడ్ గా తీసుకోవడం థింగ్స్ అనేంటిది, అది కరెక్ట్ కాదు. ఓకే, సో దీనికి రైట్ అప్రోచ్ ఏంటి? టీ అప్ విత్ యువర్ స్పాన్సర్. యువర్ స్పాన్సర్ ఈజ్ యువర్ మోస్ట్ క్రూషియల్ రిసోర్స్ అండి, నేను మీకు ఇందాక చెప్పాను. బికాస్ మీకు ఒక లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నాడు మీకు స్పాన్సర్. సో అలాంటప్పుడు మీకు ఒక క్రూషియల్ రిసోర్స్ కదా స్పాన్సర్ అనే వ్యక్తి. సో ఆటోమేటిక్ గా దే అడ్వైజ్, ఎంకరేజ్ అండ్ అసిస్ట్ యూ ఇన్ సెల్లింగ్ అండ్ స్పాన్సరింగ్, అంతే కదా. వాళ్ళకున్న నా అనుభవంతో నాలెడ్జ్తో దే అడ్వైజ్, వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు, ఎంకరేజ్ చేస్తారు అండ్ అసిస్ట్ చేస్తారు మీకు. ఏమని, ఈ యొక్క సెల్లింగ్ లో కానీ స్పాన్సరింగ్ లో కానీ మీకు అసిస్ట్ చేస్తారు గ్యారంటీగా. ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలాంటి వాళ్ళతో నువ్వు ఎలా మాట్లాడితే నీకు వాళ్ళు వస్తారు, ఏ విధంగా నువ్వు టీంను బిల్డ్ చేసుకోవాలి, సో ఏ విధంగా వాళ్ళ లెవెల్స్ ని అచీవ్ చేయించుకోవడానికి నీకు టిప్స్ కావాలి, ఇలాంటివన్నీ మీకు స్పాన్సర్ దగ్గర నుంచి మీకు దొరుకుతాయి. ఓకే, అండ్ బిఏ 100% రెస్పాన్సిబుల్, ఇందాక చెప్పాను బిఏ 100% రెస్పాన్సిబుల్ పర్సన్ అండి. మీకు మీరే రెస్పాన్సిబుల్ ఇక్కడ. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ కెరియర్, నాట్ యువర్ స్పాన్సర్. జనరల్ గా ఇక్కడ ఒక పెద్ద అపోహం ఏంటంటే, నేను బిజినెస్ చేస్తే పైకి వెళ్ళిపోద్ది, పైవాడు బాగుపడిపోతాడు, సో నా వల్లనే అతను బాగుపడుతున్నాడు. ఇలాంటివి కరెక్ట్ కాదండి, ఇట్స్ ఎ రాంగ్ అప్రోచ్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకే, ఎందుకంటే మనకి మనమే అండి, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. అది మంచి అవనండి చెడు అవనండి, చెడుగా క్రియేట్ చేస్తే చెడు అవుతుంది, మంచిగా క్రియేట్ చేస్తే మంచి అవుతుంది. సో యు ఆర్ ద క్రియేటర్, సో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ కెరియర్. మీరు రేపొద్దున సక్సెస్ అయితే మీ డబ్బులు అప్లైన్కి ఇవ్వరు కదా, మీ డబ్బులు మీరే తీసుకుంటారు, మీరే కారు కొంటారు, మీరే హౌస్ ఫండ్ తీసుకుంటారు, మీరే ట్రావెల్ చేస్తారు. అంతేగాని మీ ప్లేస్లో అప్లైనర్ వచ్చి లేదా స్పాన్సర్ వచ్చి ట్రావెల్ చేయడు కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది 100% రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి అండ్ అడాప్ట్ ద టఫ్ లవ్ ఫిలాసఫీ అండి. ఆ టఫ్ లవ్ ని మీరు, ఆ ఫిలాసఫీని మీరు అడాప్ట్ చేసుకోండి. యువర్ స్పాన్సర్ ఈజ్ నాట్ యువర్ బేబీ సిట్టర్ అండి, బట్ యువర్ ట్రైనర్. అతను మీ ఒళ్ళో కూర్చోబెట్టి చెప్పే బేబీ సిట్టర్ కాదు, అతను యువర్ ట్రైనర్. అతను మిమ్మల్ని ట్రైన్ చేయడానికి వచ్చాడు, ట్రైన్ చేస్తున్నాడు మిమ్మల్ని కూడా ఒక మంచి ట్రైనర్ గా తయారు చేయడానికి, ఒక మంచి లీడర్ గా తయారు చేయడానికి, మంచి పేఅవుట్ తీసుకోవడానికి మిమ్మల్ని అతను ట్రైన్ చేస్తాడు. ఈ విధంగా అది ఉంటుంది. అంతేగాని స్పాన్సర్ని అబ్యూజ్ చేయడం, నాకేం చేయలేదు, నన్ను ఇలా మోసింది, చాలా తప్పు. అలాంటి మైండ్ సెట్ ఉండడం కరెక్ట్ కాదు. ఓకే, సో స్పాన్సర్ షుడ్ బి ఏ వారియర్, లీడర్ అండ్ ఏ కాంకరర్, నాట్ ఏ మదర్ హెన్. మదర్ హెన్ అంటే ఏంటి, ఆ కోడి పుట్టు కొదిగేసి ఇలా కవర్ చేసేస్తా, అలాంటిది కాదు. ఒక లీడర్, ఒక కాంకరర్, ఒక వారియర్, యుద్ధవీరుడు, ఇలాంటి వాడు స్పాన్సర్ అనే వ్యక్తి అది. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ద షేరింగ్. సో దీన్ని మనం, ఇవన్నీ ఈ యొక్క 7 మిస్టేక్స్ ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఈ యొక్క 7 మిస్టేక్స్ ని ఓవర్కమ్ చేయాలి అంటే యు ఆర్ అడ్వైజ్ టు ఫాలో ద సిస్టమ్. ప్రతిసారి నేను చెప్పిన ప్రతి ప్లాన్ లోనూ నేను ఎక్కడ ఎప్పుడు చెప్పినా నేను ఇదే చెప్తూ ఉంటా, యు ఫాలో ద సిస్టమ్, 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 సిస్టమ్. లాస్ట్ టైం సుబ్బయ్య శెట్టి గారు వచ్చారు, మన గ్రేట్ టాప్ అప్ లైనర్ ఆయన. ఆయన ఒకటే చెప్పారు, ఆయన చెప్పిన ఎంటైర్ 1.5 hour సెషన్ లో ఆయన చెప్పిన ఆయన ఒకే వర్డ్ రిపీట్ అవుతూనే ఉంది, దట్ ఈస్ సిస్టమ్. వెస్టేజ్ లో సిస్టమ్ ఫాలో అవ్వండి, వెస్టేజ్ లో సిస్టమ్ ఫాలో అవ్వండి, వెస్టేజ్, ఇదే చెప్పారు ఆయన. ఎందుకంటే సిస్టమ్ను ఫాలో అయితే మీరు సక్సెస్ అయిపోయినట్టు. సిస్టమ్ని ఫాలో అవ్వకుండా పిచ్చి పిచ్చి వేషాలు మనం ఇలా చేద్దాం, అలా చేద్దాం, అలా చేద్దాం అనుకుంటే డెఫినెట్గా మీరు ఫెయిల్ అయిపోయినట్టు. సో 7 మిస్టేక్స్ ని కానీ మీరు తప్పించుకొని సక్సెస్ కావాలంటే యూఆర్ అడ్వైజ్ టు ఫాలో ద సిస్టమ్. అండ్ నోయింగ్ డస్ నాట్ మీన్ పొస్సింగ్ అండ్, తెలుసుకున్నది మాత్రమే జరిగిపోదు కదా. ఇది ఎప్పుడు తెలుస్తుంది, ద యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ వాట్ పొసెసింగ్ నాలెడ్జ్ మీన్స్. పొసెసింగ్ నాలెడ్జ్ అంటే ఏంటి, మీరు యొక్క యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి, దేన్ని, సిస్టమ్ని చేయాలి. ఎప్పుడైతే మీరు సిస్టమ్ని యాక్చువల్ గా ఇంప్లిమెంట్ చేస్తారో దట్ ఈస్ కాల్డ్ పొసెసింగ్ నాలెడ్జ్.
ఓకే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే మనం ప్రాపర్ గా 7 మిస్టేక్స్ ని తెలుసుకొని రియలైజ్ చేసుకొని మనం సక్సెస్ సారీ ఫాలో అవుతామో డెఫినెట్ గా మీరు సక్సెస్ అయిపోయినట్టే. ఓకే, సో నేను ప్రతి ఒక్కరికి విష్ చేస్తున్నాను, విషింగ్ యూ ఎవ్రీ సక్సెస్ ఇన్ వెస్టేజ్ బై ఫాలోయింగ్ ద సిస్టమ్. అంటే ఈ సిస్టమ్ ఏంటి, ఏంటి సిస్టమ్ అని మీకు చాలా మంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఆ సిస్టమ్ ఏంటి అనేది రేపు మనం డిస్కస్ చేద్దాం 8:30 సెషన్ లో. ఎందుకంటే ఈ ఒకే రోజు రెండు చెప్తే మీకు అర్థం కాదు, అందుకే ఇవాళ మిస్టేక్స్ చెప్పాను. రేపు వాట్ ఈస్ వెస్టేజ్ సిస్టమ్, సక్సెస్ఫుల్ సిస్టమ్ ఏంటి మన దగ్గర, ఆ సిస్టమ్ లో మనం ఏం ఫాలో అవుతే సక్సెస్ అవుతాం అనేది రేపు మనం ప్రాపర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ ఎవరికి మీ అందరికీ.